జగనన్న తోడు కార్యక్రమంలో భాగంగా సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు సత్యవేడు మండలంలో ప్రతి ఒక్కరికి అందే విధంగా కృషి చేయాలని జెడ్పీటీసీ విజయలక్ష్మి రెడ్డి అన్నారు. నియోజకవర్గంలోని సత్యవేడు మండలంలో మొదటి స్థానంలో ఉండే విధంగా ఉంటామంటూ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంగి తెలిపారు. జగనన్న తోడు కింద మన మండలానికి 150 మంది బెనిఫిషియర్లే ఉన్నారు అని మన ఆదిమూలం అన్న గారు చాలా ఆవేదన చెందుతున్నారు. ఎందుకు మనం ప్రతి మీటింగ్లో చెప్పుకుంటూనే ఉన్నాము, గాంధీజీ కళ్ళ కన్న గ్రామ స్వరాజ్యాన్ని తీసుకురావాలనే మన పల్లెల్లో సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రజలకు ఏ అవసరమైన పల్లెల్లోనే తీరిపోవాలనే ఉద్దేశంతో సచివాలయ సిబ్బందిని ఏర్పాటు చేసి ఆ సచివాలయాల్లో మీ ఎంపీటీసీలు సర్పంచులు వాళ్ళని కోఆర్డినేట్ చేసుకొని ఎక్కువ మంది బెనిఫిషియర్స్ని గుర్తించి లబ్ధిదారులను ఎక్కువ మందిని తీసుకురావాలని ప్రతి మీటింగ్లో మనం చెప్పుకుంటూనే ఉన్నాము. కానీ మన ఆర్గూలు అన్న గారు ప్రతిసారి వచ్చినప్పుడు నిరాశ ఎమ్మెల్యే ఆదిమూలం గారు నిరాశ చెందుతూనే ఉన్నారు. ఇది మన అందరికీ కూడా కొంత ఇబ్బందికరమైన విషయమే. మన సర్వసభ్య సమావేశం అప్పుడు కూడా చెప్పాము, మనమందరం ఒక పార్టీకి చెందిన వాళ్ళమే, ఒకే వైఎస్ఆర్ కుటుంబ సభ్యులమే. ఇక్కడ ఒకరి మీద ఒకరు నిందించుకోవడం మాకు అది జరగలేదు. ఇంతకుముందు ఎప్పుడు మనం అట్లా సర్వసభ్య సమావేశంలో ఒకే పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు సర్పంచులు ఇంతకుముందు ఎప్పుడైనా ఉన్నామా? ఇంతకుముందు ఎప్పుడు జరగలేదు. అలా అందరం ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు అయ్యుండి కూడా మనం ఇంత ప్రోగ్రెస్ని తీసుకురాలేకపోతున్నందుకు మనకు బాధగానే ఉంటుంది. వీలైనంత ఎక్కువ మందిని బెనిఫిషియర్స్ని తీసుకురావాలి. సత్యవేడుకి 45 మంది ఉన్నారు, పీవీపురం 9, కన్నావరం 34, దాసుకుప్పు 36, సిర్నంబుదు 9, మదనంబేడు 3, ఆంబాకం 19. ఇంతమందికి బెనిఫిషియర్స్ వచ్చినాయి, ఇంకా 200 మందికి వస్తాయి, నెక్స్ట్ ఇస్తారు అని చెప్తుంది. అంతమందే కాకుండా ఇంకా ఎక్కువ మంది బెనిఫిషియర్స్ని చేర్చాలని. ఎందుకు అందుకే కదా సచివాలయ వ్యవస్థ ఉండేది. మనకు మొన్న సంఘమిత్రులు, వివోలు, విలేజ్ అసిస్టెంట్లు అందరూ వీళ్ళందరూ ఎక్కువగా పోరాటం చేసి ఎక్కువ మంది లబ్ధిదారుల్ని వీటి కింద తీసుకురావాలని. మనమందరము జగనన్న సేవకులుగా ఆయన తీసుకొచ్చిన ప్రవేశపెట్టిన పథకాల్ని జనాల్లోకి తీసుకెళ్ళి వాళ్ళకి లబ్ధి చేకూరే విధంగా చేయడమే మనందరి బాధ్యత. ఎన్ని ఇస్తున్నాడు, ఆసరా, చేయూత, పెన్షన్స్, ప్రతి ఒక్కటి. ఎక్కువ మన ఉద్దేశం ఏంది, సచివాలయ ఉద్దేశం ఏంది, ఎక్కువ మంది బెనిఫిషియర్స్ని గుర్తించండి, ఎక్కువ మందిని ఆ పథకాల కింద లబ్ధిదారులుగా చేర్చండి. మన శాసనసభ్యులు వారు ప్రతి మీటింగ్కి చిన్న మీటింగ్ జరిగినప్పుడు మన మండలానికి వచ్చి మనల్ని అందరినీ అలర్ట్ చేస్తూ ఇంకా ఎక్కువ మందిని చేర్చండి చేర్చండి, ఆయన ఇచ్చేదాన్ని జనాలకు చేర్చడానికి మీకేమయ్యా బాధ, మీకేమయ్యా బాధ అని ప్రతిసారి అంటూనే ఉన్నారు. కనుక మనం ఇంకా ప్రతిసారి ఆ మాటని చెప్పించుకోకుండా ఉంటాం ఉండాలని ఆశిస్తున్నాను. నెక్స్ట్ మీటింగ్ జరిగేటప్పటికైనా కూడా మనందరం ఎక్కువ కష్టపడి ఎక్కువ మంది బెనిఫిషియర్స్ని ఆయా పథకాల్లో లబ్ధిదారుల కింద చేర్చాలని. ఆ విషయంలో సచివాలయ సిబ్బంది కానీ వాళ్ళతో పాటు ఆ మండలంలో, ఆ ఊర్లో, ఆ గ్రామాల్లో ఉండే ఎంపీటీసీలు, సర్పంచులు అందరూ కూడా చర్యలు తీసుకుని ఎక్కువ మంది లబ్ధిదారుల్ని ఆ పథకాల కిందకి తీసుకొస్తారని ఆశిస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. హృదయపూర్వక ధన్యవాదాలు, స్వాగతం. మరి అదేవిధంగా ఎంపీపీ గారికి, జెడ్పీటీసీ గారికి, ఎంపీడీఓ గారికి, ఎంఆర్ఓ గారికి, బాలాజన్న గారికి, నిరంజన్ రెడ్డి గారికి, చంద్రశేఖర్ రెడ్డి గారికి, బీరేంద్ర గారికి, మరియు వైస్ ఎంపీపీలో గురుప్రసాద్ గారికి, రాబర్ట్ సరోజమ్మ గారికి, సత్యవేడు సర్పంచ్ మంజుల రమేష్. మనం జగనన్న తోడు కార్యక్రమాన్ని, మూడవ విడత కార్యక్రమాన్ని మన ముఖ్యమంత్రి గారు 512,000 మంది లబ్ధిదారులకి వాళ్ళ వాళ్ళ అకౌంట్లో నేరుగా 10,000 అంటే 512 కోట్లు జమ చేయటం జరిగింది. దానికి వడ్డీని పూర్తిగా మన గౌరవ మన ప్రభుత్వం